సక్సెస్ఫుల్గా నడుస్తున్న సందర్భంగా మళ్ళీ ఆ ఆనందం మీ అందరితో షేర్ చేసుకోవడం కోసం ఇలా కలవడం జరిగింది. సో ఇదంతా మా టీము. సో ఈ ఆనందంలో పాలు పంచుకోవడానికి మా చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించి వన్ ఆఫ్ ద పిల్లర్ ప్రకాష్ రాజు గారు, ఆయన మంచి నటుడు అంటే ఇప్పుడు అందరూ నవ్వుతారు నన్ను, ఎందుకంటే తాత దగ్గర తగ్గకూడదు. అయితే ఇనీషియల్ స్టేజ్లో మేమిద్దరం కలిసి పనిచేసాం సుస్వాగతం సినిమాలో. సో ఆ సినిమాకి ఆయన ఎంత సపోర్ట్ అంటే మోనార్క్, నిజంగా మోనార్క్ లాగే ఆ సినిమాకి సపోర్ట్ చేశారు. ఒక పక్క రఘువరన్ గారు, మరో పక్క ప్రకాష్ రాజు గారు, ఇద్దరు మెయిన్ పిల్లర్స్ లాగా ఉండి ఆ సినిమాని కాపాడారు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా కాలం తర్వాత, గ్యాప్ తర్వాత మళ్ళీ ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది నాకు. ఆ రోజుకి ఈ రోజుకి ప్రకాష్ రాజు గారు ఎంత ఎదిగారో అందరికీ తెలిసిన విషయమే. కానీ నాకే ఆయన పెర్ఫార్మెన్స్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే అది ఎంత కమిటెడ్గా ఉంటుందో, అంటే అంత ఈజీగా పలుకుతుంది ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషన్ కానీ ఆ కమిట్మెంట్ కానీ, అంటే ఆ ఇన్వాల్వ్మెంట్ అలా వచ్చేస్తుంది ఆయన నిలబడితేనే ఫ్రేమ్లో. సో ఒక హీరో ఫాదర్గా ఆయన పిక్చర్ని షోల్డర్ చేసిన విధానం, పర్టికులర్గా సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా, వాటిని నిలబెట్టిన విధానం, సో ఇవాళ ఫ్యామిలీ ఆడియన్స్కి లేడీస్కి హార్ట్ టచింగ్గా నచ్చేసినాయి ఆ ఎమోషన్స్ అన్నీ. సో పర్టికులర్గా ఆయన రావు రమేష్ గారి ఇంటికి వచ్చి తన కొడుక్కి కూతుర్ని అడిగే విధానం కానీ, సో కన్విన్సింగ్గా ఆయన్ని కన్విన్స్ చేసే విధానం కానీ, ఇవన్నీ ఎమోషన్స్ చాలా బాగా పండినాయండి. సో అలాగే ఒక కష్టం తర్వాత కొడుకు ఇంటికి వస్తే తనని హక్కును చేర్చుకునే విధానం, ఆ ఎమోషనల్ డైలాగ్స్, అటాచ్మెంటు, బాండేజ్ బాగా కనెక్ట్ అయింది ఆడియన్స్కి. సో ఇది యాక్చువల్గా స్పీడు నోడు అనేది హీరో క్యారెక్టరైజేషన్తో పెట్టిన పేరు. సో మాస్ ఆడియన్స్ని కనెక్ట్ అవుతూ ఉండాలనే ఉద్దేశంతో పెట్టాము. అయితే ఇది సబ్జెక్టు ఫ్రెండ్షిప్, లవ్కి సంబంధించిన సబ్జెక్టు, యూత్కి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్టు. సో అలాగే సెకండ్ హాఫ్ ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్, సెంటిమెంట్స్ కానీ, సో ఈ ఎంటర్టైన్మెంట్ కానీ, హోల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఉంటుంది ఈ సినిమా. లేడీస్కి ఫ్యామిలీస్కి బాగా కనెక్ట్ అవుతుంది. సో డెఫినెట్గా ఇప్పుడు రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ నుంచి వస్తున్న రెస్పాన్సు చాలా పాజిటివ్గా ఉంది. ఫ్యామిలీ ఆడియన్సు అలాగే యూత్ కూడా ఈ సినిమాని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఈ సంతోషం మీ అందరితో షేర్ చేసుకోవడం కోసం ఇలా కలవడం జరిగింది. సో అలాగే దీనిలో మా హీరో పెర్ఫార్మెన్సు, పర్టికులర్గా నేను ముందు నుంచే చెప్తా ఉన్నాను ప్రతి ప్రెస్ మీట్లోనూ, సో చాలా మెచ్యూర్డ్గా పెర్ఫామ్ చేశాడు తను. ఈరోజు చూసిన ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళు చెప్తున్న టాక్ అది. సో తను సెకండ్ ఫిల్మే అయినా, సో 10 ఫిలిమ్స్ 15 ఫిలిమ్స్ చేసిన ఆర్టిస్ట్ లాగా అంత మెచ్యూర్డ్గా పెర్ఫామ్ చేశాడు, అంత కమిటెడ్గా, అంటే టీం మొత్తం హార్ట్ అండ్ సోల్ పెట్టి వర్క్ చేసిన సినిమా ఇది. ఏదో చేసేసాం ఒక సినిమా గ్యాప్ కోసం, 6 మంత్స్ 1 ఇయర్ గ్యాప్ కోసం అని చేసిన సినిమా కాదు. ఒక మంచి కథని ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేస్తే ఆదరిస్తారన్న నమ్మకంతో చేసిన ప్రయత్నం. సో ఇవాళ ఆ కమిట్మెంటు, ఆ సబ్జెక్టులో ఉన్న ఇన్వాల్వ్మెంటు అందరికీ నచ్చింది. ఆదరిస్తున్న అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో ఈ టీము, మా మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ కానీ, సో అలాగే నాతో పాటు డైలాగ్ క్రెడిట్ షేర్ చేసుకున్న ప్రవీణ్ వర్మ కానీ, సో వీళ్ళంతా కూడా మా ఎడిటర్ గౌతమ్ రాజు గారు, అందరూ తను అంటే బెస్ట్ పార్టిసిపేషన్ ఇచ్చారు, కమిటెడ్గా వర్క్ చేశారు అందరూ హార్ట్ అండ్ సోల్ పెట్టి. సో అందుకే అవుట్పుట్ ఇంత బాగా రావడానికి కారణమైంది. సో ఇప్పుడు మా ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రకాష్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. స్పీడ్ ఉన్నాడు విడుదలైన తర్వాత నిన్న 2-3 రోజులు నేను బెంగళూరు అండ్ హుబ్లీలో ఉన్నాను కొన్ని కార్యక్రమాల వల్ల.
రైతుల కార్యక్రమాలు. ఈరోజు నేను వస్తుండగానే అక్కడి నుంచి సినిమాని బాగా ఆదుకున్నారు, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న సినిమాని చూస్తున్నారని వినగానే చాలా నాకు సంతోషమైంది. నా సంతోషానికి రెండు కారణాలు. ఒకటి భీమినేని గారి గురించి, డెఫినెట్లీ నా కెరియర్లో ఆయన నన్ను మహానటుడు ఏం చెప్పినా కొన్ని సినిమాలు మనకు ఒక మలుపునిస్తాయి. అలాగ డెఫినెట్గా నాకు మునార్కని పిలిపించిన, నాకు ఒక పేరు పెట్టిన, నన్ను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్ళిపోయిన సినిమా సుస్వాగతం. ఇన్ఫ్యాక్ట్ నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆ కథ విని ఆ రోల్ చేయాలని ఆర్బి చౌదరి గారిని నేను ఎంతో అడిగి వచ్చి చేసిన సినిమా. అండ్ ఐ థ్యాంక్ భీమినేని ఫర్ దాట్. అండ్ మళ్ళీ ఆయనతో పనిచేయడం. అండ్ నేను చూసింది ఏంటి, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక సినిమా మీద ఆయనకున్న పట్టుదల, మళ్ళీ ఈరోజు వస్తున్న ఎక్కువ గిమిక్స్ ఇంకో విషయానికి వెళ్లకుండా చాలా సరళంగా సింపుల్గా బట్ చాలా ఇంటెన్స్గా ప్యాషనేట్గా ఒక డిసిప్లిన్తో ఒక సినిమాని తీర్చిదిద్దే విధానం, ఏ మార్పు లేదు ఆయనలో. అంత ప్యాషనేట్గా ఇన్ని సంవత్సరాలు ఆయనకున్న ఒక పని మీద ఆయనకున్న ప్రేమ నాకు చాలా నచ్చింది. అండ్ థ్యాంక్ యూ భీమినేని గారు, ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఈ పాత్రను నేను చెప్పేటప్పుడు నాకెందుకు ఈ క్యారెక్టర్ మళ్ళీ ఫాదర్ క్యారెక్టర్ అంటే లేదండి, కొన్ని విలువన్న క్యారెక్టర్ దానికి ఒక గాంభీర్యం కావాలి. అండ్ ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడే నాకు చాలా ఇష్టమైంది, ఎందుకంటే నాకు అలాంటి వ్యక్తులు వ్యక్తిత్వాలు నాకు చాలా ఇష్టం. ఒక బొమ్మరం లాంటి సినిమా కానీ, సీతమ్మ వాకిట్లు సినిమల్లో చెట్టు కానీ సినిమా, సింప్లీ ఒక విలన్ ఫాదరో ఒక క్యారెక్టర్ ఫాదరో కాకుండా ఒక విలేజ్లో ఒక చాలా విలువలతో పెరిగిన ఒక మనిషి, ఆయనకున్న పెద్దరికం, దాంతో తన కొడుకుకున్న సమస్యల్ని, ఆయన్ని స్పీడ్ని, చాలా స్పీడ్ ఉన్న దూకుడున్న కుర్రోడు నా కొడుకు, బట్ ఆయన్ని నేను అర్థం చేసుకునే విధానం అండ్ చాలా సింపుల్గా చాలా డెప్త్తో ఉన్న డైలాగ్స్ చూసి నాకు నచ్చింది. అండ్ ఐ ఎంజాయ్డ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. సో ఒక మంచి పాత్రం, ఒక మంచి డైలాగ్ లేకపోతే నాలాంటి నటులు కూడా ఏం చేయలేరు. సో అగైన్ ద ఫిల్మ్ ఇస్ ఎ డైరెక్టర్స్ మీడియా అండ్ ఐ థ్యాంక్ భీమినేని ఫర్ దాట్. రెండోది మన సాయి. నాకు ఇప్పుడు కొడుకు పుట్టాడు, నాకెందుకు ఆయన చూస్తే నా కొడుకే గెలిచినట్టు సంతోషం అవుతుంది. అండ్ ఎందుకంటే బెల్లంకొండ సురేష్ నాకు బాగా తెలుసు. అండ్ మొదటి సినిమాలోనే నేను ఆయనతో పనిచేస్తుంటూ చాలామంది యంగ్స్టర్స్ని మనం చూస్తూ ఉంటాం, కానీ షోల్డర్ మీద కొంచెం సెన్స్ ఉన్న యంగ్స్టర్స్ కొత్తగా వచ్చినప్పుడు వేరే రకమైన ఒక స్పీడు వేగం ఉంటుంది. బట్ చాలా శాంత స్వరూపి, చాలా విషయాలు తెలుసుకున్నవాడు. ఎక్కడో తెలుగు సినిమాకి మన పిల్లలు, మన తెలుగు బిడ్డలు ఇలాంటి వాళ్ళు కొంచెం లాంగ్ రన్ ఇస్తే మంచి హీరోలుగా, మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తూ ప్రేక్షకులు రంజింపు చేస్తారని నమ్మకం ఇలాంటి కుర్రోళ్ళని చూసినప్పుడు వస్తుంది. సో అమంగ్ ద లాట్ ఆఫ్ యంగ్స్టర్స్, నన్ను ఆ రోజు కూడా నేను చెప్పాను మొదటి సినిమా చేస్తున్నప్పుడు, ఇది చాలా మెచ్యూరిటీ ఉన్న కుర్రోడు, యాజ్ ఆడియన్స్ మనసులో ఆయన డిఫరెంట్ రోల్స్తో మోల్డ్ అవుతూ అవుతూ ఆయన ఒక కన్సిస్టెంట్ లాంగ్ విన్నింగ్ హార్స్ అవుతాడని ఆ నమ్మకాన్ని, నాకున్న ఆశని రెండో సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ చూస్తుంటే, సెట్స్లో ఆయన బిహేవియర్లు చూస్తుంటే, ఒక డిసిప్లిన్ చూస్తుంటే, అది డాన్స్ కానీ ఫైట్ కానీ లేక ఒక డైలాగ్ ఎలిమెంట్స్ కానీ సీన్స్ కానీ ఏ ప్రాంప్టింగ్ లేకుండా తను ఓన్ చేసుకుంటూ అందరితో ఉంటూ తనకంటూ తన వర్క్ మీద ఉన్న ఫోకస్. ఈరోజు ఎన్నో కమర్షియల్ సినిమాలు వస్తాయి, బట్ ఈరోజు నాకు వస్తున్న వార్తల ప్రకారం సకుటుంబ పరివార సమేత చూడదగిన ఒక కమర్షియల్ సినిమా, ఒక రంజింపు చేసే సినిమా యూత్స్కి ప్లస్ ఫర్ ద ఫ్యామిలీస్ లేడీస్కి చాలా ఆనందంగా చూస్తున్నానని తెలిసింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఆఫ్ ఇట్ అండ్ ఐ విష్ దిస్ ఫిల్మ్ విల్ గ్రో మోర్ స్ట్రాంగర్. అండ్ సాయిని ఆశీర్వదించండి, ఆయన మన తెలుగు ఆస్తి ఆయన. అండ్ వీ విల్ హ్యావ్ సచ్ మోర్ యంగ్స్టర్స్ కమింగ్ అప్ అండ్ ఐఎమ్ షూర్ యుల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. సినిమా సక్సెస్ అయినందుకు, ఆడియో కూడా చాలా బాగా రీచ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. రీ రికార్డింగ్ కూడా మంచి పేరు వచ్చింది. సినిమా ఇలాగే సక్సెస్ఫుల్గా 100 డేస్ కూడా వెళ్తుందని మేము ఆశిస్తున్నాం. మాకు వస్తున్న రిపోర్టులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. జనరల్గా ఒక రీమేక్ సినిమా తీసేటప్పుడు అందులో ఉన్న ఫీల్ మిస్ అవ్వకుండా మన నేటివిటీ ఎంటర్టైన్మెంటు మిక్స్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. అంత కష్టమైన పనిని కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయడమే రియల్ సక్సెస్ అన్న ఫీలింగ్. ఆల్రెడీ డైరెక్టర్ గారు సాధించిన సక్సెస్ మాకు ముందే తెలుసు. ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత ఆడియన్స్ కూడా దాన్ని అక్నాలెడ్జ్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పినట్టే ప్రకాష్ రాజ్ గారు మంచి నటుడు అని నేను చెప్తే వీడు పెద్ద అమ్మాయి ఇక్కడ మీరు అనుకుంటారు, కాబట్టి ఆ రిస్క్ నేను చేయట్లేదు. కానీ ఆ సీన్, ఎస్పెషల్లీ హీరోయిన్ ఫాదర్ని కన్విన్స్ చేసే సీన్ మాత్రం
ఆల్రెడీ అది నేను ఒరిజినల్ చూసి ఉంటాం, మేము రాసి ఉంటాం, రాసిన దాన్ని చదివి ఉంటాం, కానీ ఒక స్క్రీన్ మీద చూసినప్పుడు మాత్రం అసలు ఆ పాత్రకి ప్రకాష్ రాజ్ గారు తప్ప ఇంకెవరూ సూటబుల్ కాదు అన్నంత పర్ఫెక్ట్గా వచ్చిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక హీరో గారు, ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను నేను, ఆయనకి చాలా క్వాలిటీస్ ఉన్నాయని. క్లైమాక్స్లో మాత్రం నిజంగా మేము సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ కూడా కంటతడి పెట్టే అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. జనరల్గా సినిమాలో పాటలు బాగున్నాయి, మాటలు బాగున్నాయి, కొన్ని సీన్స్ బాగున్నాయి అని చాలా క్లియర్గా చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన కంటికి నచ్చిందో చెవికి నచ్చిందో నోటితో చెప్పడం చాలా ఈజీ, ఎందుకంటే ఫ్లో కిందకి రావాలి కాబట్టి. కానీ మనసుకి నచ్చిన దాన్ని మాటల్లో చెప్పడం చాలా కష్టం. అందుకే ఈ సినిమా మనసును తట్టే ఈ క్లైమాక్స్ గురించి ఎగ్జాక్ట్గా ఎలా ఉంది అనేది ఈవెన్ మా వల్ల కూడా కాదు చెప్పడం. ఎవరైనా సినిమా ఇంకా చూడకపోతే దయచేసి చూడండి, చూసి మీరే తెలుసుకోండి. అండ్ నాకే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ భీమ్సేన్ గారికి, వివేక్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆడియన్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం భీమ్సేన్ గారి డైరెక్షన్లో నటించే అవకాశం ఇచ్చినందుకు సార్ థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం సార్ మీ ఐ హ్యాడ్ అ ఆపర్చునిటీ టు షేర్ ద స్క్రీన్ స్పేస్ విత్ యూ. You are acting tutorial and it's a pleasure to be sharing the stage with you sir, thank you so much. And ee cinema last climax 20 minutes highlight and prathi okar cheptunaru climax adbhutanga vachindi. And climax lo hero garu like you always wished me dances and me fights gurinche kaakunda me acting gurinchi kuda andaru maatladalani korukunnaru meeru, and that is what has happened with this movie's climax. You've done an excellent job. అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్ ఆన్ అ పర్సనల్ ఫ్రంట్. అండ్ ఈ మూవీని ఇలాగే ఇంకా తెలుగు ఆడియన్స్ థియేటర్స్లో చూడాలి, ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలానే మా స్క్రీన్ వర్క్ టీమ్ అందరికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి, ముఖ్యంగా భీమ్సేన్ సార్కి ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అలానే మా హోల్ టీమ్కి, గౌతమ్ రాజ్ సార్కి, వసంత్ గారికి, కెమెరామెన్ విజయ్ గారికి, అందరికి ఈ ఫిల్మ్కి వర్క్ చేసి అందరు చాలా జెన్యున్గా హార్ట్ అండ్ సోల్ పెట్టి కష్టపడ్డాం అండి, ఐఎమ్ రియల్లీ రియల్లీ థ్యాంక్ఫుల్. అలానే తెలుగు ఆడియన్స్కి మా సినిమాని ఇంత బాగా ఆదరించినందుకు నేను చాలా చాలా రుణపడి ఉంటాను. అంటే అల్లుడు సీన్ తర్వాత కూడా వచ్చి ఆల్మోస్ట్ 1 year 4 months 5 months అవుతుంది, కానీ ఆ ఫిల్మ్ వచ్చిన ఇంత గ్యాప్ తర్వాత కూడా ఇంత మంచి కలెక్షన్స్ రావటం, అలానే తెలుగు ప్రేక్షలందరికీ ఈ సినిమా నచ్చి మా హోల్ టీమ్ని బ్లెస్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. అలానే ప్రకాష్ రాజ్ సార్ వాళ్ళు వచ్చి చాలా హ్యాపీగా ఉందండి, ఆయన మా ఇలా సక్సెస్ మీటింగ్కి జనరల్గా రారు కానీ ఇలా వచ్చి మా టీమ్ని బ్లెస్ చేస్తున్నందుకు ఐఎమ్ రియల్లీ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ కంగ్రాట్ సార్ ద బేబీ బాయ్. ఐఎమ్ రియల్లీ రియల్లీ చాలా హ్యాపీగా ఉందండి ప్రకాష్ రాజ్ సార్కి ఇలాగా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఎంజాయ్ చేస్తారో, నేను కానీ మా ఫాదర్ కానీ ఆయనకి ఏమన్నా ఆయన ఏమన్నా మంచి సినిమాలో భాగమైనా లేకపోతే ఆయనకు ఏమన్నా పర్సనల్గా ఏమన్నా మంచి మూమెంట్ జరిగినా స్పెషల్ మూమెంట్ జరిగితే విల్ ఆల్వేస్ బి వెరీ వెరీ హ్యాపీఫుల్. దో వీ వోంట్ ఎక్స్ప్రెస్ ఇట్ విల్ బి జనరలీ వెరీ వెరీ హ్యాపీ, విల్ డిస్కస్ అన్నమాట ఇంట్లో కూర్చొని. అండ్ ఆయనతో వర్క్ చేయడం ఎప్పుడు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఆయనతో యాక్ట్ చేస్తుంటే నాకు ఏదో యాక్ట్ చేస్తున్న ఫీలింగ్ ఎప్పుడు ఉండదు, ఐ లివ్ ద మూమెంట్ అన్నట్టు ఉంటుంది. అండ్ ఇట్స్ ఆల్వేస్ ట్రీట్ టు వాచ్ హిమ్, అంటే ఆయన్ని చూస్తూనే మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇంత అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ సార్ ఎవ్రీ సినిమాలో మీరు ఏదో ఒక చిన్న పాత్ర చేయాలి సార్, లేకపోతే నాకు ఫుల్నెస్ ఉండదేమో సార్. అండ్ అలానే రావు రమేష్ గారు, పోసాని గారు, పృథ్వీ గారు, మధునందన్, శ్రీనివాస్ రెడ్డి గారు, అండ్ చైతన్య కృష్ణ, కబీర్, అండ్ చాలామంది ఆర్టిస్ట్ ఫిల్మ్ వర్క్ చేశానండి. ఫర్ ఎవ్రీబడి ఐ హ్యాడ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మా హోల్ ఆర్టిస్టులకి అందరికీ ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ అలానే ఈ సినిమా చూడని వాళ్ళు తప్పకుండా ఈ సినిమా చూసి మా హోల్ టీమ్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటానండి. ఇట్ ఈస్ డెఫినెట్లీ చాలా చాలా మంచి కథ, మంచి కథతో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, మంచి పాటలు, మంచి యాక్షన్, ఎవ్రీథింగ్ ఈ ఫిలింలో మీరు పాయింట్ చేస్తే ఒకటి టూ లేనిది అంటూ ఎలిమెంట్ అయితే ఉండదండి, అన్ని అంశాలు ఉన్న సినిమా. తప్పకుండా తెలుగు ప్రేక్షకులందరూ గర్వంగా ఇది ఒక మంచి సినిమా అని చెప్పుకునే సినిమా మట్టికి డెఫినెట్గా ఉంటుంది. సో నాకు తెలిసి మీ అందరే, మీ మీడియా వాళ్ళందరూ నాకు ఎప్పుడు నా ఫస్ట్ ఫిలిం చూసిన తర్వాత ఎప్పుడు నన్ను ఇంత సపోర్ట్ చేయలేదు. ఈ ఫిలిం చూసిన ప్రతి ఒక్కళ్ళు వచ్చి నాకు సూపర్ పర్ఫార్మెన్స్ అండి, చాలా ఎరగొట్టారండి అని చెప్పి ఎవ్రీబడి మీ అందరు చెప్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది.
ఐ థింక్ అది నాకు పెద్ద అచీవ్మెంట్లో ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆఫ్.